తుచు చంద్రపింపమంత అంతము కలతై సూర్యుని అంత స్వచ్ఛ కళలు కలదై వ్యూహిత సైన్య సమభీకర పూపిణియగు ఈమె యవర ఈమె యవర సమభీకర రూపిణి అగు ఈమె ఎవరో సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరో చారును పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది చారును పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది పలు రక్కసి చెట్లలోని పద్మమంటిది పరిమళ తైలము సువాసన కలది పరిమళ తైలము సువాసన కలది నిసగస గమ గమ సగ గమ మదని యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరో స్త్రీలలో అధిక సుందరి వంటిది పండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది పండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖము మధురమైన స్వరము మనోహరమైన ముఖము మధురమైన స్వరము ఉడుత మత్స కళంకము లేనిది ఉడుత మత్స కళంకము లేనిది నిసగస గమగమ సగగమ మదని నిసూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరో క్రీస్తుని రక్తముతో కడుగబడినది పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలంకృతి సిద్ధపడినది
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది ఏ వధువైన క్రీస్తు సంఘము, అది ఏ వధువైన క్రీస్తు సంఘము. నిసగస గమదమ సగగమ మదని నిస వ్యూహిత సైన్య సమభీకరా రూపిణీయగు రూపిణీయగు ఏమియవరు రూపిణీయగు ఏమియవరు. 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తారీఖు ఉదయము మేము శంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మా విమానం స్టార్ట్ అయింది. విమానము ఉదయం 6 గంటలకు తెల్లవారుతున్నప్పుడు హైదరాబాద్ శంషాబాద్ నుండి విమానం బయలుదేరి వెళ్తూ అబుదాబి 4 గంటల ప్రయాణం చేసి అబుదాబి దగ్గరకు వెళ్ళింది. వెళ్తూ ఉన్నప్పుడు నేను విమానం కిటికీ ప్రక్కనే కూర్చున్నాను. మా విమానము హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు ఉదయం 6 అంటే సూర్యోదయం అప్పుడే అవుతుంది. మేము 4 గంటల ప్రయాణం చేసి అబుదాబిలో విమానం దిగుతూ ఉంటే అప్పుడు అబుదాబిలో సూర్యుడు భూమి మీద నుండి పైకి వస్తూ ఉంటుంది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము హైదరాబాద్లో బయలుదేరినప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. 4 గంటల ప్రయాణం చేసి పడమటికి వెళ్తూ అబుదాబి దగ్గరలో దిగుతూ ఉన్నప్పుడు అప్పుడే సూర్యోదయం అవుతూ భూమి నుంచి పైకి వస్తూ ఉండటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 4 గంటల తేడాతో కూడా పడమటికి మేము ప్రయాణమై వచ్చామని నేను అనుకున్నాను. అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత 4 గంటల మేము అక్కడ ఉన్న తర్వాత అమెరికా వెళ్ళే విమానం మరలా ఎక్కడం తటస్థపడింది. అప్పటికంటే మేము హైదరాబాద్లో బయలుదేరి 6 గంటలకు బయలుదేరి 4 గంటలు వచ్చాము. అక్కడ మళ్ళా అబుదాబిలో 4 గంటలు ఉన్నాము. అబుదాబిలో మా విమానం బయలుదేరిన తర్వాత నాకు దేవుని దయ వలన కిటికీ ప్రక్కనే కూర్చోవటం తటస్థపడింది నేను విమానం దగ్గర. అప్పుడు విమానం వెళ్తూ ఉన్న ఎంతసేపు కూడా నేను సూర్యుడిని చూస్తూనే ఉన్నా. మా విమానము 15 గంటలు ప్రయాణం చేసి అబుదాబి నుండి వాషింగ్టన్ డీసీ విమానాశ్రయానికి వెళ్ళటానికి 15 గంటల సమయం పట్టింది. ఆ 15 గంటల సమయంలో నేను కిటికీ తలుపు తీసి చూస్తూ ఉంటే సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు. తీరా మేము 15 గంటలు ప్రయాణం చేసి వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో దిగుతూ ఉంటే అప్పుడే సూర్యాస్తం అవుతుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము బయలుదేరి ఇప్పటికీ 15 గంటలు 19 గంటలు 23 గంటలు అంటే 24 గంటలు నేను సూర్యుడిని ఆ రోజు చూస్తూనే ఉన్నాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏ దేవుడైతే సృష్టికర్తో, ఏ దేవుడైతే సూర్యుడిని చంద్రుడిని సమస్తము సృష్టించాడో ఆ దేవుడిని మనము మన ఒక్కరోజు సుమారుగా మనం 12-10 గంటల వరకే చూడగలుగుతాం. కానీ ఆ రోజు సుమారుగా 24 గంటలు ఒకే రోజున 24 గంటలను సూర్యుని చూడగలిగితే నేను చాలా ఆశ్చర్యపోయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, భూమి ఆకాశములను సూర్యుడిని చంద్రుడిని సమస్తమును సృష్టించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. కొలసయలకు రాసిన పత్రిక 1:15 సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు సమస్తము ఆయన చేతి పని అయి ఉన్నదని సెలవిస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 32:17 భూమి ఆకాశములను నీ బాహుబలం చేత సృజించి వాటిని కాపాడుతున్న దేవుడవు నీవే అని యిర్మీయా ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. కనుక తన సర్వశక్తి కలిగిన దేవుడు సూర్యుడిని అస్తమము అనేది లేకుండా ఎంతగా సూర్యుడిని మన కొరకు ఉంచుతూ ఉన్నాడంటే
ఇహలోకములో మనం జీవించటకు కావలసిన జీవనానికి కావలసిన ప్రాణవాయువు కానీ వేడి కానీ వర్షములు కురిసి పంటలు పండటానికి కానీ ఎంతగా దోహదపడుతున్నాడో మన భూమి అనే గ్రహం మీద దేవుడు ఎంత దయ చూపిస్తూ మనం తినుటకు సమయమైన ఆహారం మనకు దయచేస్తూ మనల్ని పోషిస్తూ ఉన్న సృష్టికర్త అయిన దేవుడు తను ఎంత సర్వశక్తి కలిగిన వాడు మహాశక్తి కలిగిన వాడు దేవుడు కనుక మానవులను మనం సృష్టించిన దేవుడు మహోన్నతుడు అని మనం తప్పక నమ్మి తీరవాలన్నమాట. కనుక యేసు దేవుడు సమస్తమును సృష్టించి ఏకరీతిగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమిని ఆయన నిరాకారముగాను వ్యర్థముగాను సృష్టించలేదు. కానీ మానవులమైన మనము జీవించటానికి కావలసిన సమస్త అవసరతలను ఆయన పంటలను పండించటంలో కానీ సమస్త విధముల ప్రాణవాయువు కానీ మనకు కావలసిన వేడి కానీ మన మానవుడు ఏ పరిస్థితులు కావాలో అవన్నీ కూడా మనకు సక్రమంగా సమానంగా అందించగలిగిన దేవుడు చాలా గొప్ప దేవుడని నేను ఆ రోజున చాలా నమ్ముకున్నాను. కనుక మన దేవుడు ఈ భూమిని మానవులకు ఈ భూమి ఈ భూగ్రహం భూమిని ఒక్కటిని మాత్రము మానవులు జీవించడానికి తగిన ఏర్పాట్లతో చేసి ఉన్నాడు. కానీ ఇంకా వేరేతత్ర ఏ గ్రహం మీద కూడా మానవుడు జీవించడానికి ఆస్కారం లేకుండా మనల్ని మాత్రమే సృజించి మనల్ని మాత్రమే పోషిస్తూ మనతో కూడా ఉంటూ మనకు కావాల్సిన సమస్తము దయచేస్తున్నాడని దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. వారి అమెరికా చేరిన తర్వాత ఆ రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత మా అమ్మాయి గారి పేరు క్రిస్టీ కెజియా, మా అల్లుడి గారి పేరు జాన్ ఫిన్నీ. వాళ్ళకి ముగ్గురు సంతానం. పెద్ద పాప అప్పటికి 2015 ఆమెకి 12 సంవత్సరాలు. రెండో పాప ఇష్విక ఆమెకు అప్పటికి 5 సంవత్సరాలు. తర్వాత ఆషేర్ బాబు ఆయనకి అప్పుడే 2 ఏళ్ళు పోయి 3వ సంవత్సరం వస్తుందన్నమాట. తెల్లవారినాక మమ్మల్ని చూసి బాబు ఆషేర్ అనే బాబు ఆశ్చర్యపోయాడు అన్నమాట. వాడు పుట్టినప్పుడు 2012 మేము వాడు పుట్టి 6 నెలలు వచ్చే వరకు కూడా మేము అమెరికాలోనే ఉన్నాము. అమెరికాలో ఉన్నాం, మరలా తర్వాత వెళ్ళేటప్పటికి 2 ఏళ్ళు పోయి 3వ సంవత్సరం వచ్చింది. కనుక ఆయనకి గుర్తుండదు 3వ సంవత్సరంలో. మా పెద్ద పాప ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే మా మిస్సెస్ని చూపెట్టి ఈమె మన మమ్మీ వాళ్ళ మమ్మీ అంది. నన్ను చూపెట్టి ఈయన మన మమ్మీ వాళ్ళ డాడీ అంది. అప్పటికి 3వ సంవత్సరం అనేది కొంచెం మా పిల్లలకు జ్ఞానం వస్తూ ఉంటుంది. కనుక ఆయన అర్థం చేసుకోగలుగున్నాడు, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక డాడీ ఉన్నాడు, నాకు ఒక మమ్మీ ఉంది, నాకు ఒక అక్కలు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాడు. కనుక వాడికి చక్కగా అర్థమైంది ఏంటంటే నాకు మెల్లేనే మమ్మీ డాడీ. మా మమ్మీకి కూడా మమ్మీ డాడీ ఉండాలని వాడు అప్పుడు అర్థం చేసుకున్నాడు అన్నమాట. అంటే ఇక అప్పటి నుండి నేను తనకు చాలా పరిచయం దగ్గర సంబంధం అని నాతో పరిచయం చేసుకోవటానికి కూర్చుంటున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా ఆషేర్ బాబు నా దగ్గరే ఉంటూ ఉండేవాడు. సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఉంటాయి. ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచి పడక గదుల్లోంచి క్రిందకు దిగి క్రిందకు వచ్చి కిచెన్లోకి వచ్చేసి నేను అక్కడ పాలు కాసుకుని తాగి బ్రెడ్ ఉంటే తిని సోఫా మీద కూర్చుని బైబిల్ చదువుకుంటూ ఉంటాం. సోఫా మీద కూర్చుని బైబిల్ చదువుకుంటే వాడు నిదానంగా లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి నుంచునేవాడు. వాట్ యు ఆర్ రీడింగ్ తాత అని అడిగేవాడు. నేను అన్నాను బైబిల్ చదువుకుంటున్నాను అన్నా. వాడికి అప్పుడు సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. కనుక సండే స్కూల్లో ఒక వాళ్ళ టీచర్ నేర్పిన పాట బిఐబిఎల్ఈ బైబిల్ అని పాట ఆడికి అప్పుడు అర్థమైంది. పాట పాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. అంటే చిన్నతనం నుంచి పిల్లవాడికి బైబిల్ అంటే ఏంటో, నేను చదువుతున్నది ఏంటో వాడికి మెల్లిగా సండే స్కూల్కి వెళ్ళటం వలన తనకు అప్పుడప్పుడే జ్ఞానం రావటం వలన తనకు అప్పుడప్పుడే తెలివి రావటం వలన మనుషుల్ని అర్థం చేసుకోకపోతుండటం వలన నేను బైబిల్ చదువుకుంటూ చూస్తూ ఉన్నాడు.
ఇంకొక గమ్మత్ ఏంటంటే, నాకు సమయం ఎక్కువగా ఉంటుంది కనుక నాకు ఏ పని పాట ఉండదు కనుక నేను ఎక్కువసేపు బైబిల్ చదువుకుంటూ కూర్చుంటా సోఫా మీద కూర్చుని. వాడు బాగా కనిపెడుతూ ఉంటాడు. ఒక్కడే మేమిద్దరం ఉంటాము. హాల్ అంతా పరిగెట్టుకుంటూ తిరుక్కుంటూ ఆడుకుంటూ ఓసారి నేను బైబిల్ చదువుకోకుండా సోఫా మీద రెస్ట్ తీసుకుంటున్నాను. వాడు పరిగెత్తుకుని వచ్చి ఆ పక్కనే సోఫా మీద ఉన్న టేబుల్ మీద ఉన్న బైబిల్ తీసి నాకు ఇచ్చి, తాత యు రీడ్ యువర్ బైబిల్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చిన్నపిల్లవాడికి బైబిల్లో ఉన్న ఎంత అర్థం మనకు ఏమైనా అర్థమవుతుందా? చిన్నపిల్లవాడు చిన్నతనంలోనే బైబిల్ అంటే దేవుని వాక్యం అని సండే స్కూల్లో నేర్చుకుని, పెద్దవాడినైనా నేను ఎక్కువగా బైబిల్ చదువుకుంటాం చూసి, నేను బైబిల్ చదువుకోకుండా ఒకప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటే నన్ను చూసి, తాత యు డోంట్ టేక్ రెస్ట్, టేక్ యువర్ బైబిల్ అండ్ రీడ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనకి దేవుని వాక్యం ఎల్లప్పుడూ మన ఇళ్లలో ఉంటుంది కదా. దేవుని వాక్యం అంటే సామాన్యమైన మాటలు కాదు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఏంటంటే, బీఏ చదువుకునేంతవరకు కూడా నవలన్నా కథల పుస్తకాలన్నా ఏమన్నా కానీ ఎక్కువ సమయాన్ని వాటికి గడుపుతూ ఉండేవాళ్ళు. బందర్లో కాలేజీలో చదువుకునేటప్పుడు బందర్ లైబ్రరీస్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా నవళ్ళు కానీ కథల పుస్తకాలు కానీ చదువుతూ ఉండేవాడిని. కానీ 1962 నేను రక్షించబడిన తర్వాత దైవజనుడు ఇది ఒక్కటే దేవుని మాటలని చెప్పడం వలన దేవుని బాబు రోజు మొహం గడుక్కోగానే బైబిల్ చదువుతూ అది నీకు ఆశీర్వాదకరం అని చెప్పడం వలన అప్పటి నుండి లేవగానే మొహం గడుక్కుని బైబిల్ చదువుకుంటూ చేస్తూ ఉండేవాడిని అనమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రాధాన్యత నాకు తెలియటం వలన ఆ తర్వాత ఇక ఒక్క నవల కానీ ఒక కథల పుస్తకం కానీ చివరికి రోజు డైలీ పేపర్ కూడా నేను చూడటం మానేసి, దేవుని వాక్యం అంటే నాకు ఎంత ఆసక్తిగా ఉంటుందంటే పొద్దున్నే ఎప్పుడు తెల్లవారుకుందా, ఎప్పుడు లేచి నేను బైబిల్ చదువుకుందామా, ఎప్పుడు నాకు బైబిల్ చదువుకోవాలని చాలా ఆశతో ఉంటుంది. ఒకవేళ ప్రభు ఈ రాత్రి నిద్రలో నేను చనిపోతే తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. బైబిల్ చదవటం వలన నాకు కలిగిన మహా గొప్ప భాగ్యం ఏంటంటే, ఎక్కడ పేజీలో తిరగవేసినా నేను నీకు తోడుగా, భయపడకము దిగులు పడకము ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. నీ తల్లిదండ్రులైనా నిన్ను విడుస్తారు, ఎవరైనా నిన్ను విడుస్తారు, కానీ విడువన్న దేవుడు పేజీకి నాకు కనిపిస్తూ ప్రతిరోజు ఉదయాన్నే నాకు ధైర్యం ఇస్తూ, లేచిన తర్వాత ఈ రోజంతా నీవు నాతో ఉన్నావు ప్రభు, నువ్వుంటే నేను భయపడను, నువ్వుంటే నేను ఏ దిగులు ఏ చింత చీకు లేకుండా నేను ఉంటానని ధైర్యంతో ఎప్పుడు తెల్లవారు దాన్ని చూసి లేవగానే బైబిల్ చదువుకుంటూ కూర్చుంటూ ఉంటాను. చిన్నపిల్లవాడు నా దగ్గర నుంచి నేర్చుకున్న ఆ పాఠం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. మనం పిల్లలకి ఏమి నేర్పుతూ ఉంటాం? ఒక సరియైన మార్గం, నిజమైన మార్గం, నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడిలో మనం నడిపించడం వలన నాకు చాలా సంతోషం. నేను ఎక్కువసేపు హాల్లోనే కూర్చుని బైబిల్ చదువుకుంటూ సోఫాలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. వాడు ఆడుకుని పరిగెత్తుకుని వస్తాడు. పరిగెత్తుకుని వచ్చి నా దగ్గరకు వచ్చి, తాత ఐ వాంట్ హగ్ యూ అని నా మీద పడుకుని రెండు చేతులు నా మెడ మీద వేసి గట్టిగా కౌగిలించుకుని పడుకునేవాడు, తాత అని ఉండేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడి గుండె కొట్టుకుంటూ ఆడి గుండె కొట్టుకుంటూ ఉంటే నా మీద పడుకుని చాలాసేపు బాగా విశ్రాంతి తీసుకున్నాక మరలా లేచి వెళ్తూ ఉండేవాడు. నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నా. ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఎవరైతే నన్ను హత్తుకుంటారో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును హత్తుకుంటామో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు నాకు తోడుగా ఉంటాడని నమ్ముతామో, అప్పుడు మనం బహుగా ఆశీర్వదించాం. తీగే ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ ఎలాగూ ఫలించదో అలాగున్నే మనం యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటూ మనకు ధైర్యం ఇస్తూ, నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ లోకంలో నీకేమి జరగకుండా నిన్ను కాపాడుతాను, ఈ లోకం అంతట్లోనూ నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలభరితంగానే చేస్తున్నాడు. హత్తుకుంటా అంటే ఒక మరొకటి, యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో యిర్మీయా ప్రవక్తకు దేవుడు ఒక చక్కని పాఠం నేర్పుతాడు అన్నమాట. ఆ పాఠం ఏంటంటే,
హఠాత్తుగా వెళ్ళి నువ్వు దేవుడు ప్రత్యక్షమయ్యి ఇరియాకి ప్రత్యక్షమయ్యి నువ్వు బజార్కి వెళ్ళి నడికట్టు కొనుక్కొచ్చుకోమంటాడు. నడికట్టు కొనుక్కొచ్చుకొని చక్కగా నడుము గట్టుకు తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత మరలా దేవుడు ఇరిమియాకి ప్రత్యక్షమై అంటాడు, నీవు కొత్తగా కొనుక్కొచ్చుకున్నావు చూడు, నీ నడుము కట్టు ఉన్న చూడు, అది నువ్వు తీసుకెళ్ళి ఫరాత్ నది ఒడ్డున పాతి పెట్టమంటాడు. దేవుని మాట ఆజ్ఞ మేరకుండా వెళ్ళి దాన్ని ఫరాత్ నదిలో గొయ్యితో ఒక బండ కింద దాన్ని దాచిపెట్టి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమై అంటాడు, నువ్వు అక్కడ గుంటలో దాచిపెట్టావు కదా, అది తీసుకొచ్చుకోమంటాడు. పోయి తీస్తాడు. తీస్తే ఏముందంటే అది నీటికి చిరిగిపోయి ధరించుటకు పనికిరానంతగా పాడైపోయింది అన్నమాట. అప్పుడు దేవుడు 13వ అధ్యాయం యిర్మీయా 11వ వచనంలో చక్కని మాట చెప్తాడు, ఒకని నడికట్టు ఒకని నడుము చుట్టూ ఉంటే దీర్ఘకాలం అది జీవిస్తుంది, అది దీర్ఘకాలం ఉంటుంది. కానీ అది నడుము నుంచి తీసి దాన్ని తీసివేస్తే అది పాడై చీగిపోతుంది. అలాగనే నరులైన మీరు నన్ను అంటుకొని నన్ను హత్తుకొని నాతో 24 గంటలు ఉంటూ నాతో ఉంటే మీరు ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటారు. నాకు వేరుగా మీరేమి చేయలేరు. నా నన్ను హత్తుకోకుండా మీరు అది ఎలాగున్నా తీసి నడుముకు లేకుండా వేరుగా ఉంటే అది ఎలాగున్న పాడైపోయిందో, అలాగుననే మీరు నన్ను హత్తుకోకుండా నాకు తోడు నేను తోడు లేకుండా మీరు ఉంటే పాడైపోతారు. ఒకసారి రూతు గ్రంథంలో రూతుని గురించి చాలా చక్కని మాటలు వింటాం. రూతు నయోమికి కోడలు, ఆమె మోయాబు దేశానికి వెళ్తుంది. మోయాబు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి ఒక రూతు అని కోడలు ఉంటుంది. భర్త చనిపోతాడు, కుమారులు చనిపోతారు, దేవుడు తన ఇశ్రాయేలు దేశమును దర్శిస్తూ ఉన్నాడు, వారికి ఆహారం దయచేస్తున్నాడు అని విని వచ్చేస్తూ ఉంటుంది. ఓర్ఫా అయితే పెద్ద కోడలకు ఓర్ఫా అయితే ఆమె రాదు, మిద్యాను దేశం మోయాబు దేశంలోనే ఉండిపోతుంది. రూత్ అయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో నన్ను నిన్ను విడిచిపోమని వద్దు, నేను నీతోనే ఉంటాను, నిన్ను హత్తుకొని ఉంటాను, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు మరణం తప్ప నిన్ను మాకు నా మరణం తప్ప మన ఇద్దరికి ఏది వేరు కాకూడదు అని మంచి విశ్వాసంతో అతను హత్తుకొని ఉంటుందన్నమాట. దానివల్ల ఆమెకు ఎంత ప్రయోజనం జరిగిందో తెలుసా? 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో రూతు గ్రంథము రెండో అధ్యాయము 12, 13, 14 వచనాల్లో బోయెజ్ ఆమెను చూచి అంటాడు, నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద యెహోవా దేవుడిని రెక్కలను ఆశ్రయించి వచ్చినావు కనుక దేవుడు నిన్ను బహుగా ఆయన రెక్కలు నిన్ను రక్షిస్తాయి, ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అది ఎంత ఆశీర్వాదకరమైందంటే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఆమె వంశావళిలో ఆమె గర్భము నుంచి ధరించడం ఆస్కారమైంది. ఒక సామాన్య మోయాబు స్త్రీ తన సమస్తమును విడిచిపెట్టి, తన దేశమును విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన ప్రదేశమును విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి రూతును హత్తుకుంది. మనం ఎంత మనకు సమస్తము ఇవ్వగలిగిన దేవుడిని మనం ఎలాగను హత్తుకొని ఉండాలి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం అనే బానిస దేశం నుండి బయలుదేరి కన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వస్తూ ఉన్నప్పుడు వారు అక్కడ ఐగుప్తులో బయలుదేరిన 600,000 పైగా ఉన్న జనము తీరా కనాను దేశమునకు వచ్చినప్పటికీ వారు మొత్తము కూడా ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. కానీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనంలో బయలుదేరిన వారిలో 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వచ్చారు. వారిద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువా. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువా ఇద్దరు మాత్రమే వచ్చారు. వారిని గురించి అక్కడ చక్కని మాట చెప్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, వారు తమ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండరు అన్నమాట. కనుక మనం దేవుణ్ణి ఎంత హత్తుకుని ఉంటే ఇహలోకంలో ఫలించాలంటే, యహలోకంలో ఆశీర్వదించబడాలంటే, యహలోకంలో అన్ని విషయాల్లో మనకు జయం కలగాలంటే, యహలోకం మనం సంతోషకరంగా మన జీవితాలు ఎంతైనా ఆనందకరంగా, యహలోకంలో ఎంతైనా సంతోషకరంగా,
యుగలోకంలో మనం జీవించాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి. బైబిల్ చదువుకోవటం వల్ల నాకు కలిగిన ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారిని ప్రేమించు. అసలు ఆ మాటలు చదువుతుంటే అసలు నాకు మతిపోతుంది. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడగలిగే శక్తి ఏ మానవుడికి ఉండదు, దేవుడికి ఒక్కడే తప్ప ఆ మాటలు మాట్లాడగలిగే శక్తి అది. ఆ మాటలు మాట్లాడటమే కాదు, దేవుడు తన జీవితంలో ఆచరించి యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణం పోయేంతగా వారు హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరేదో అంటే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుని బైబిల్ చదవటం, బైబిల్ వినటం మాత్రమే కాదు, కానీ ఆయన ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మన హృదయాల్లో ఉంటుందో, ప్రేమ అంటే ఏంటంటే ప్రేమలో కోపం ఉండదు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ సహనం కలిగి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపం రాదు. ఎటువంటి పరిస్థితులన్నీ ఎవరినైనా క్షమిస్తాం. మనకి ఎంత బాధ పెట్టినా, మనల్ని ఎంత దూషించినా, మనకి ఎంత ఎదురు మాట్లాడినా, మనం వారిని అందరినీ క్షమిస్తాము. ప్రేమ దోషములన్నింటినీ కప్పును, సామెతలు 10:12. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ప్రేమ అంటే ఏంటంటే క్షమించాలి. ఎటువంటి వారినైనా క్షమించాలి, ఏ పరిస్థితిలో మనం ఉన్నా క్షమించాలి, ఎప్పటికీ కోప్పడకూడదు. ఈ యేసు ప్రభు మనకు చెప్పిన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన ఆచరిస్తే, ఈ లోకంలో జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కారాగారాలు ఏమి ఉండవు. అంటే ఎంతగా మనం యేసు ప్రభుని ఆరాధించకుండా ఉంటున్నాం ఈ రోజుల్లో. మనం ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా కొట్లాటలు, ఎక్కడ చూసినా యుద్ధాలు. యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు కనుక ఇంత త్వరగా మన జీవితాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువుని అన్వయించుకొని ఆయనలాగా మనం ఈ లోకంలో జీవితం జీవించాలని బాబు నుంచి నేను ఒక చక్కని మంచి పాట నేర్చుకున్నా. మూడో విషయం ఏంటంటే, ఒకసారి నేను పార్కుకి తీసుకెళ్ళాను. పార్క్ లోపల అంతే ఆహిర్ బాబుతో 3 సంవత్సరం అంతా ఒక అమెరికన్ బాబు ఆడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఏమో, ఆడుకునేవాడు పరిగెత్తుకుంటా వచ్చి నేను బయట కూర్చుంటే, బెంచ్ మీద కూర్చుంటే నా దగ్గరకు వచ్చి చేయబట్టుకుని తాతకమ్మని తీసుకెళ్ళాడు. తాతకమ్మని తీసుకువెళ్ళి ఆ బాబుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. హీజ్ మై తాత అంటాడు. వాడికి అర్థం కావటం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నేను కొంచెం పెద్దవాడిని, వాడు చాలా చిన్నవాడు. నేను ముసలివాడిని అయినప్పటికీ కూడా నన్ను చూసి ఇంత ఘనంగా, నన్ను చూసి ఇంత గొప్పగా, నాకు ఒక తాత ఉన్నాడు, నాకు ఒక తాత ఉన్నాడని ఎంత గర్వంగా, ఎంత సంతోషంగా చెప్తున్నాడో నాకు ఒకటి అర్థమైందన్నమాట. యిర్మీయా రాసిన పత్రిక 9:23 దేవుడు చాలా చక్కని మాటలు చెప్తాడు. ఏం చెప్తాడంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అర్చించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అర్చించకూడదు, ధనవంతుడు తన ధనమును బట్టి అర్చించకూడదు. మరి దీన్ని బట్టి అర్చించాలి, మనం దీన్ని బట్టి అర్చించాలంటే భూమి మీద కృప చూపుచు, కనికరం చూపుచు, తాను సృష్టించిన ప్రజలను ప్రేమిస్తూ మనకు తోడుగా ఉండి మనకు సమస్తము దయచేస్తున్న మన దేవుని అందే మనం అర్చించాలి. చాలా చక్కని పాట నేర్చుకున్న చిన్నపిల్లవాడు నన్ను చూసి ఎంత అత్యయిస్తున్నాడో, మరి నేను నన్ను సృష్టించిన దేవుని చూసి నేను ఎంత అత్యయించాలి, నన్ను చూచిన దేవుడిని నేను ఎంత అత్యయించాలి. కొరింథీయులకు రాసిన 1:31 అత్యయించేవాడు ప్రభునందే అత్యయించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అత్యయం ఏంటంటే, ఈ లోకంలో ఏ ధనం మీద అత్యయించకూడదు, ఈ లోకంలో ఏ బలం మీద అత్యయించకూడదు, ఈ లోకంలో ఏ అధికారం మీద అత్యయించకూడదు, ఈ లోకంలో ఏ ఆస్తుల మీద అత్యయించకూడదు. మనం అత్యయించవలసింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మనల్ని ప్రేమించి పరలోకములు అంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనల్ని రక్షించుకోలేనప్పుడు, మనల్ని మనం ఈ బంధకాన సాతాన బంధకాలం నుంచి మనం వదిలించుకోలేనప్పుడు, మనకు వచ్చిన వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగించడానికి పరలోకములు దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుడు తన్ను తాను తన పరలోకములో ఉన్న మహిమను, ఘనతను, కోటాను కోట్ల దేవదూతల స్థుతులను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మానవాకారంలో ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉండుటకు ఇల్లు కానీ, నిద్రించక కూడా లేకుండా ఆకాశపక్ష గూళ్ళను, నకలకు బొరీలను కలవు కానీ తలవాల్చుకుంటూ కానీ మరిస్తా లేదని ఎంతగా తగ్గించుకున్నాడంటే,
మనం ఎంతగా దేవుని కొరకు తగ్గించుకొని మళ్ళీ తగ్గించి మనకు జీవం దయచేసి మనకు సంస్థం దయచేసి నేను పునర్ధానమును జీవుని నేను ప్రతి నాయందు విశ్వాసం చూడవాడు ఎన్నటిని చనిపోడంటే మరణమును నిరర్థకం చేసి మరణమును తీసివేసి యెషయా 25:7-8 వచనాలు అంటాడు సమస్త మానవుల ముఖమును కప్పుచున్న ఈ మరణమును ఈ గొల్గొతా కొండ మీద ఎప్పటికీ లేకుండా మరణమును మృంగివేసి మరణపుళ్ళు విరిచివేసి మరణం మీద మీకు జయం చేస్తున్నాను బ్రతిన ఎందు విశ్వాసం ఉంచుకోడు ఎన్నటికి చనిపోడు మనం ఎవరి ఎంత చేయించాలి మా మనవడు నా ఎంత చేయించడం నాకు ఎంత పాఠం నేర్పిందంటే మనం ప్రభువునందే చేయించాలి మనం ఏమీ చేయలేనప్పుడు మనకు సమస్తము చేయి శక్తి కలిగిన దేవుని అందే మనం చివరిగా ఒక మాట చెప్పేస్తాను చివరిగా ఒక ముఖ్యమైన సంగతి చెప్తాను వాళ్ళ డాడీ జాన్ పిన్నీ గారు హైదరాబాద్లో ఉన్న నాన్నకి బాగుపోతే ఒక వారం రోజులు హైదరాబాద్ వచ్చేసాడు హైదరాబాద్ వచ్చేసినప్పుడు దూరం తండ్రికి బాగా 24 అవర్స్ తండ్రి దగ్గరే ఉంటూ ఉండేవాడు కనుక చిన్నపిల్లవాడు 3 ఆశీర్ వాడు ఇంటి బయటకు వచ్చి ఎప్పుడు వాషింగ్టన్ డీసీ నుంచి ఎప్పుడు విమానాలు ఎగురుతూ ఉంటాయి విమానాన్ని చూసినప్పుడల్లా ఒక క్యాక్ వేస్తున్నాడు డాడీ కమ్ హోమ్ సూన్ డాడీ కమ్ విమానాన్ని పైకి చూస్తూ డాడీ కమ్ హోమ్ సూన్ డాడీ కమ్ హోమ్ సూన్ అన్నాడు నాకు చాలా అర్థమైంది ప్రకటన 22:20 అంటాడు మనం అందరం మరలా రెండోసారి యేసుక్రీస్తుడు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ప్రభువైన యేసు రమ్మని అంటాం చిన్న పిల్లవాడు తండ్రి కొరకు గోదాడి విమానం కనపడగానే డాడీ కమ్ హోమ్ సూన్ డాడీ కమ్ హోమ్ సూన్ అన్నప్పుడు మనం ఎంతగా యేసు ప్రభు ఈ భయంకరమైన సాతాను అధికారం క్రింద ఈ బాధలో ఈ దుఃఖాలు ఈ విడుదల మన కోసం ప్రభువైన యేసు త్వరగా రమ్మని మనం అందరం కూడా విశ్వాసులైన వారు చెప్తూ ఉండాలి దేవుడి వాక్యాన్ని దించిన కాక మహాప్రేమ కృపాజాలి కనికరం కలిగిన గొప్ప దేవ మా గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడు సహాయం చేయటకు సిద్ధముగా ఉన్న దేవుడవు ఎటువంటి పాపినైనా క్షమించటకు సిద్ధముగా ఉన్న మహాప్రేమ కలిగిన శక్తి కలిగిన దేవుడవు ప్రభు అయోగ్యులం ఒట్టివారం ఎందుకు పనికిరాని వారమైన మమ్మలను మీరు ఎంతగా ప్రేమించారో మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితంలో మీ కొరకు సమర్పించుకొని మా జీవితం మీ కొరకే మేము జీవించే జీవితం పౌరులాగా జీవించగల భాగ్యము దయచేయండి నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తే ఇహలోకములో మీరు మాకు చేస్తున్న సమస్త మేలులకు సమస్త ఈవులకు మా జీవితం మీరు సమర్పించుకొని మీ కొరకు జీవింపచేయగల భాగ్యం దయచేయండి వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఎవరికి కష్టములు ఎవరికి వ్యాధులు ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఏ బాధలు ఉన్నావో మాకు తెలియదు హృదయ రహస్యములు ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా వారి వారి అక్కర్లు తీర్చడం నీవే వారి వారి విశ్వాసాన్ని పెంపొందింపజేసి వారి అక్కర్లను తీర్చి వారికి నిజమైన దేవుడు అని తెలియజేసి వారి జీవితంలో మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించగల భాగ్యం దయచేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు బహుగా ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మిక్కీలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధాత్మ కన్యని సహవాసం మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైందుగాక